ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ అక్టోబర్ 13, 2016 నాకు బాగా గుర్తుంది. మా పాప పుట్టిన 2వ వారం కాల్ వచ్చింది వంశీ గారి దగ్గర నుంచి, అలాగా కలవాలనుకుంటున్నారంటే ఏం సార్ అంటే ఇలాగ మహేష్ గారి సినిమాకి గురించి మాట్లాడాలంటే నాకు అర్థం లేదు, మహేష్ గారి సినిమాలో నేనేంటి, ఓహో కామెడీ ఏదైనా ఉంటుందేమో అని. సరే ఏదన్నా మంచి కామెడీ క్యారెక్టర్ను నిల్లు కూర్చున్నానండి. దాని తర్వాత ఆయన ఒక 20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. నాకు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అంత సినిమా కథ అంతా చెప్పిన తర్వాత, సార్ ఈ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారు మీరని. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అండి, అంటే ఒక పందాలో చేస్తున్నప్పుడు అండి ఓన్లీ కామెడీ 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 చేసుకుంటూ వచ్చాను ఇన్ని నా జర్నీలో. సో ఈ యాంగిల్ ఎలా చూశాడు ఈయన అని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అండ్ దాని తర్వాత సార్ మహేష్ గారికి తెలుసా అంటే లేదు సార్, ఆయనే ఫస్ట్ మీ పేరు చెప్తే ఆయన కూడా ఓకే అని మిమ్మల్ని అడగమన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించిందండి. ఎందుకంటే ఒక కామెడీ చేయటం ఓకే కానండి, ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తారని నమ్మిచ్చినందుకు మహేష్ గారికి అండ్ వంశీ గారికి నేను కృతజ్ఞతలు ఎప్పుడు నా జీవితాంత కృతజ్ఞతలు అండి. అండ్ దాని తర్వాత దేవి గారు ఒక ఫంక్షన్లో కలిసామండి, దాని చేసే అప్పుడు ఆయన అన్నారు మొన్న న్యూయార్క్లో వంశీ గారు కథ చెప్పారండి, అంటే అప్పటికి ఇంకా మొత్తం కథ నేను వినలేదండి, అంటే మీ క్యారెక్టర్ మీరు అసలు నాకు ఫస్ట్ దేవి అంతా చెప్పి మన వంశీ గారు అంతా చెప్పిన తర్వాత దేవి క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అడిగితే ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత నాకు తెలియట్లేదు బడ్డీ నువ్వే చెప్పంటే నీ పేరు చెప్పారు. ఐ వాజ్ లైక్ సో థ్రిల్ బికాస్ దాట్ వాజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. థ్యాంక్ యూ దేవి. అక్కడి నుంచి ఆ సినిమా కష్టపడాలి, బాగా కష్టపడాలని నాకు ఒక ఉత్సాహం వచ్చింది. అండ్ 45 ఇయర్స్ నుంచి వైజయంతి మూవీస్ అంటే ఒక పెద్ద సంస్థ, ప్రతి ఒక్కరికి ప్రతి హీరోకి కానివ్వండి ప్రతి టెక్నీషియన్స్కి ఆ సంస్థలో చేయాలనుకుంటారు. అండ్ May 9th మహానటి, అలాగే జగదేకుడు అతిలోక్ సుందరి, ఇప్పుడు మహర్షి. ఐ థింక్ సో నెక్స్ట్ దత్త గారు మీరు May 9th ఇంకో సినిమా, ప్రతి సంవత్సరం May 9th ఒక సినిమా మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఒకే దెబ్బకి 3 పెట్టలు అన్నట్టు నాకు పీవీపీ గారు, దిల్రాజు గారు అండ్ వైజయంతి మూవీస్ 3 టాప్ బ్యానర్స్లో చేయటం అండ్ దిల్రాజు గారితో ఫస్ట్ టైం అండ్ అందరితో ఫస్ట్ టైం అండి. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా మాట్లాడడం ఉంది. అండ్ గురుమూర్తి గారు అండి, ఆయన ఈ సినిమా చూసినంతసేపు అండ్ ఈ వన్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్కరు రాజీవ్ గారు కానివ్వండి, కమల్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, పోసన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు రావు రమేష్ గారు కానివ్వండి, గురుస్వామి గారు కానివ్వండి, ఎవ్రీ వన్ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్.